బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎన్నికల హామీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపై ఆర్టీసీ అధికారులు నివేదిక కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఉచిత బస్సు ప్రయాణానికి నెలకు 250 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే తెలంగాణ కర్ణాటకలో ఆర్టీసీ అధికారుల అధ్యయనానికి సంబంధించి, అవును తెలంగాణ అలాగే కర్ణాటక వెళ్లారు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ అధికారులు, అక్కడ అధ్యయనం చేశారు. సోమవారం ఆర్టీసీ అలాగే రవాణా శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించబోతున్నారు. ఉచిత బస్సు ప్రయాణంపై రేపు కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో రోజుకి సగటున 36 నుంచి 37 లక్షల మంది ఆర్టీసీలో ప్రయాణిస్తారు అనేది అందుతున్న సమాచారం. ఇందులో 40% మంది అంటే దాదాపు 15 లక్షల మంది మహిళా ప్రయాణికులు ఉంటారు అనేది అంచనా వేస్తున్నారు. అయితే పల్లెవెలుగు ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్లలో మాత్రమే ఉచిత ప్రయాణం ఉండబోతోందా? అంటే దాదాపుగా అవుననే చర్చ జోరందుకుంది. ఎందుకంటే తెలంగాణలో ఇటువంటి ప్రయోగమే చేశారు, ప్రస్తుతం అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుందనేది ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా అవే విధానాన్ని కొనసాగించాలనే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. అయితే సమీక్ష నిర్వహించిన తర్వాత ఒకవేళ ఇక్కడికే పరిమితం చేస్తారా లేకపోతే ఒక అడుగు ముందుకు వేసి సూపర్ లగ్జరీకి సంబంధించి కూడా ఇక్కడ ఆ మినహాయింపు ఇస్తారా, వేచి చూద్దాం. అయితే ఏపీలో కూడా ఇదే విధానం అమలు చేసే అవకాశం ఉంది అనే చర్చ జోరందుకుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే తెలంగాణలో పల్లెవెలుగు అలాగే ఎక్స్ప్రెస్లకు ఉంది, హైదరాబాద్లో అంటే హైదరాబాద్కి సంబంధించి సిటీ ఆర్డినరీ, మెట్రోలకు సంబంధించి ఫ్రీ ఉంది, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. అయితే కర్ణాటకకు సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు ఎక్స్ప్రెస్, అలాగే బెంగళూరు సిటీకి సంబంధించి అక్కడ ఉచిత బస్సు ప్రయాణం ఉంది మహిళలకు. ఇక తమిళనాడు కనుక ఒకసారి గమనిస్తే ఇక్కడ చెన్నై, కోయంబత్తూర్ ఇక్కడ సిటీ సర్వీసెస్కి మాత్రమే ఫ్రీ బస్సు ఉంది మహిళలకు సంబంధించి. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ అధికారులు ఆయా రాష్ట్రాలకు వెళ్ళారు, అక్కడ అధ్యయనం చేశారు, అక్కడ రిపోర్ట్ని తీసుకొచ్చారు, ఆ నివేదికను ఇక్కడ ముఖ్యమంత్రికి సమర్పించి ముఖ్యమంత్రికి సంబంధించి డిస్కషన్ చేయబోతున్నారు. రేపు భేటీ ఉంది, రేపు భేటీలో దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే ఎక్కడికి పరిమితం చేయాలి, ఆ సర్వీసెస్ని ఇంకా పెంచే అవకాశం ఉంటుందా లేకపోతే తగ్గించే అవకాశం ఉంటుందా, నగరాలకు పరిమితం చేసే అవకాశం ఉంటుందా లేకపోతే పూర్తిగా రాష్ట్ర స్థాయిలో అన్నిటికీ అమలు చేసే అవకాశం ఉంటుందా అనే అంశానికి సంబంధించి క్లారిటీ రావాల్సింది. అయితే ఇక్కడ నెలకి 500 కోట్ల రూపాయలు రాబడి వస్తూ ఉంటుంది ఆర్టీసీకి, ఏపీఎస్ఆర్టీసీకి. ఇక్కడ 220 కోట్లు డీజిల్కే ఖర్చు అయిపోతుంది. మిగిలిన అంశానికి సంబంధించి అంటే ఇంకొక 300 కోట్లు ఉంటుంది. అయితే ఇక్కడ జీతాలకు సంబంధించి మాట్లాడుకుంటే 125 కోట్లు, అవును 125 కోట్లు ఒక నెల జీతానికి సంబంధించి అది ప్రభుత్వం ఇస్తుంది. సో వీటన్నిటినీ క్యాలిక్యులేషన్ చేసుకుంటే కనుక ఇప్పుడు దాదాపుగా 65 నుంచి 70% ప్రెసెంట్ ఉంది. ఒకవేళ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కనుక ప్రవేశపెడితే అది 95% ఆక్యుపెన్సీకి వెళ్ళే అవకాశం ఉంది అనే చర్చ జోరందుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ అంశాలను పరిశీలిస్తోంది, అలాగే రేపు భేటీకి సంబంధించి ఎటువంటి అంశాలు నివేదికకు సంబంధించి ఎటువంటి అంశాలను నివేదికలో పొందుపరిచారు, ఎటువంటి అంశాలను ముఖ్యమంత్రితో చర్చించబోతున్నారు తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఎటువంటి అంశాలను పరిశీలించబోతున్నారు, ఇన్ఫాక్ట్ నివేదికలో ఎటువంటి అంశాలను పొందుపరిచారు అధికారులు? అంటే మహిళలకు సంబంధించినటువంటి ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే అటు తెలంగాణ అదేవిధంగా కర్ణాటకలో అధ్యయనం చేసినటువంటి అధికారులు ఒక నివేదికను కూడా సిద్ధం చేశారు. అయితే సమస్యల్లో ఎక్కడక్కడ అంటే ఎన్ని సర్వీసుల్లో ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పించాలనే దానిపైన ప్రభుత్వం కొంత మలగోళాలు పడుతుంది. పూర్తి స్థాయిలో తెలంగాణ తరహాలో పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీలతో పాటు ఎక్స్ప్రెస్ ఇంట్లో ఉచిత బస్సు సదుపాయం కల్పించాలి, లేకపోతే పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగుతో పాటు సిటీ బస్సులకు పరిమితం చేయాలనే దానిపైన ఇంకా ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. తెలంగాణ కర్ణాటకలో పల్లెవెలుగుతో పాటు ఆల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, అదేవిధంగా సిటీ బస్సులు వీటిలో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో కేవలం విజయవాడ, విశాఖపట్నం ఈ రెండు ప్రాంతాల్లో సిటీ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి, మిగతా ఎక్కడ కూడా సిటీ సర్వీసులు అందుబాటు లేవు. కాబట్టి అక్కడ పల్లెవెలుగులోనే ఈ పథకానికి సంబంధించి ఇంప్లిమెంటేషన్ జరిగే అవకాశం కనబడుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ లో సంబంధించి చూస్తే కనుక తెలంగాణలో చూసిన తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిన తర్వాత ఆక్యుపెన్సీ అనేది బాగా పెరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉచిత మహిళా బస్సు స్కీమ్ తీసుకొస్తే ఆక్యుపెన్సీ కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. దానిలో భాగంగానే ఏ సర్వీసులకు ఇవ్వాలనే దానిపైన ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రేపు సచివాలయంలో ముఖ్యమంత్రి అదేవిధంగా రవాణా శాఖ అధికారులతో దీని మీద ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనబడుతుంది. ఈ నెల అంటే ఆగస్టు 15 అన్నా క్యాంటీన్ల పథకాన్ని ప్రారంభిస్తున్నారు కాబట్టి నెక్స్ట్ సెప్టెంబర్ లో ఇంకొక పథకాన్ని ఉచిత మహిళ
బస్సు ప్రయాణానికి సంబంధించిన స్కీము సెప్టెంబర్ లో ఇంప్లిమెంట్ చేసే అవకాశం కనబడుతుంది. దానికి సంబంధించినటువంటి విధి విధానం కూడా సిద్ధం చేస్తుంది. దాదాపుగా 250 కోట్లు అంటే ప్రాథమికంగా అంచనా వేస్తుంది ఏంటంటే 250 కోట్ల వరకు బడ్జెట్ పడే అవకాశం తెలుస్తుంది. ఆర్టీసీకి సంబంధించినటువంటి అంశంలో ఆర్టీసీ ఇప్పటికే 125 కోట్లు ప్రభుత్వానికి ఇస్తుంది. ఇప్పుడు అదనంగా ఆ 125 కోట్లు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వమే తిరిగి ఆర్టీసీకి 125 కోట్లు మొత్తం 250 కోట్ల రూపాయలు బడ్జెట్ అవుతుందని అంచనా వేస్తుంది. ఈ నెలకు 250 కోట్లు దాదాపు సంవత్సరం 3000 కోట్లు అయ్యే అవకాశం కనబడుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో దీని మీద అధ్యయనం చేసి పథకాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం కనబడుతుంది. తెలంగాణ తరహాలోనే 0 టికెట్ ని ఇష్యూ చేయాలా లేకపోతే ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుందనే దానిపైన ఇంకా కసరత్తు చేయాల్సి ఉంటుంది. తెలంగాణలో 0 టికెట్ ఇష్యూ చేస్తారు కానీ ఛార్జ్ మాత్రం యాజ్ యూజువల్ గా పడిపోతుంది. కాబట్టి ఆ 0 టికెట్స్ ని కౌంట్ చేసి మంత్లీ ఎంత బడ్జెట్ పడుతుంది దాన్ని ప్రభుత్వం ఎంత రీఎంబర్స్ చేయాలనే దానిపైన నిర్ణయం తీసుకుని దానికి అనుగుణంగా రీఎంబర్స్మెంట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ కూడా అదే విధానాన్ని అమలు చేయాలా లేకపోతే ఆల్టర్నేటివ్ విధానాలు చూడాలనే దానిపైన ఇంకా కసరత్తు కొనసాగుతుంది. కాబట్టి రేపు జరిగే సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి దీనిపైన నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. మహిళలందరూ కూడా ఇక్కడ చాలా ఎదురు చూస్తున్నారు. ఉచిత బస్సు పథకంతో పాటు సిలిండర్ల మూడు సిలిండర్ల పథకం అదేవిధంగా 15 వందల రాజేష్, ఎందుకంటే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఇక్కడ 0 టికెట్లు మనం చూసాం. దాదాపుగా డెస్టినేషన్ కి సంబంధించి అడిగే సందర్భం చాలా తక్కువ ఉంటుంది. కానీ అక్కడ టికెట్లు డెస్టినేషన్ కూడా అడిగి తెలుసుకొని ఆ డెస్టినేషన్ కూడా టికెట్లు మెన్షన్ చేసిన తర్వాత ఆ కిలోమీటర్స్కి సంబంధించి అంటే ఏ మేరకు ప్రయాణం చేస్తున్నారు కూడా డీటెయిల్గా తెలుసుకునే అవకాశం ఉందా? ఆ నివేదికలో అటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారా? ఖచ్చితంగా ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఖచ్చితంగా ఉంటాయి. ఎక్కడ ఎక్కడ దిగాలి ఏంటి అనే దానిపైన కూడా ఖచ్చితంగా 0 టికెట్ ఇష్యూ చేసే దాని మీద టికెట్ మీద ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తారు కాబట్టి అక్కడ వరకే టికెట్ ఇష్యూ చేస్తారు. కానీ అది 0 డబ్బులు లేకుండా 0 టికెట్ గానే ఇష్యూ చేస్తారు. కానీ ఏటీఎం అంటే టిష్యూ దానికి సంబంధించినటువంటి మిషన్ లో డబ్బులకు సంబంధించినట్టు ఎంత ఛార్జ్ అవుతుందో ఆ ఛార్జ్ మాత్రం ఆ మిషన్ లో లోడ్ అవుతుంది, అప్లోడ్ అవుతుంది. కానీ టికెట్ మాత్రం 0 టికెట్ గానే ఇష్యూ అవుతుంది. కాబట్టి అప్పుడు పూర్తి స్థాయిలో 0 టికెట్లు ఎన్ని ఇష్యూ చేశారు నెల మొత్తం, అదేవిధంగా ఎంత ఖర్చు అయిందని సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి. కాబట్టి అదే విధానాన్ని కొనసాగించే అవకాశం ఎక్కువ శాతం ఉంది. కొత్త విధానంలోకి వెళ్తే మళ్ళీ దాంట్లో ఏమైనా ఇబ్బందికర పరిస్థితి వస్తే అది మళ్ళీ ఇబ్బందికరం అవుతుంది. కాబట్టి తెలంగాణ తరహాలోనే ఇది 0 టికెట్ ఇష్యూ అయిపోయి రాష్ట్ర ప్రభుత్వం కూడా మొగ్గు చూపే అవకాశం అయితే ఉంది. దానిపైన రేపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్ రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఫ్రీ బస్సు స్కీమ్ కి సంబంధించి రేపు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఎన్నికల హామీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపై ఆర్టీసీ అధికారులు నివేదికను సిద్ధం చేశారు. ఉచిత బస్సు ప్రయాణానికి నెలకు 250 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 250 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటూ కూడా అంచనా వేయడం జరుగుతోంది అధికారులు. ఇక తెలంగాణ కర్ణాటకలో ఆర్టీసీ అధికారులు అధ్యయనం చేశారు. సోమవారం ఆర్టీసీ రవాణా శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించబోతున్నారు. ఉచిత బస్సు ప్రయాణంపై రేపు కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక ఏపీలో రోజు 36 నుంచి 37 లక్షల మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తారనేది అంచనా. ఇక దీంతో పాటు ఇప్పటికనుక ఈ ఫ్రీ స్కీమ్ కనుక ఇంప్లిమెంట్ చేస్తే అది ఇంకా పెరిగే అవకాశం ఉందనేది మరొక అంచనా. ఇందులో 40% మంది అంటే 15 లక్షల మంది మహిళా ప్రయాణికులు ఉన్నారు. పల్లెవెలుగు ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్లలో మాత్రమే ఉచిత ప్రయాణం ఉంది తెలంగాణకు సంబంధించి. ఏపీలో కూడా